Hi friends, welcome to my channel. చూడండి, ఈరోజు నేను వచ్చేసి మీకు ఒక టేబుల్లో ఉన్న డేటాని ఇంకొక టేబుల్లోకి ఎలా కాపీ చేస్తాము అనే దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను ఇక్కడ వచ్చేసి ఒక టేబుల్ని క్రియేట్ చేశాను స్టూడెంట్స్ అనేసి, అండ్ దాంట్లో వచ్చేసి ఒక 4 రోస్ ఉన్నాయి, సారీ 4 కాలమ్స్ని క్రియేట్ చేశాను. రోల్ నెంబర్, నేము, బ్రాంచ్ అడ్రస్ అనేసి. టేబుల్ నేమ్ వచ్చేసి స్టూడెంట్స్ కదా, సో ఇక్కడ నేను దాంట్లోకి వచ్చేసి కొన్ని వాల్యూస్ని కూడా ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ ఇంటూ కమాండ్ని యూజ్ చేసి ఒక 6 రోస్ని ఇన్సర్ట్ చేశాను. చూడండి, సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇలా దాంట్లో ఉన్న వాల్యూస్కి సంబంధించి ఇలా వచ్చేస్తుంది కదా, అంటే ఏమేమి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాము అనేసి టోటల్ 6 రోస్ వచ్చేసాయి. అభీర్, సౌజన్య, కార్తీక్, సురేష్, మహేందర్, లక్ష్మణ్ రెడ్డి అనేసి ఇలా దాంట్లో ఉన్న వాల్యూస్ డీటెయిల్స్ వచ్చేసాయి కదా. సో నేను దాని తర్వాత ఏం చేశానంటే ఇంకొక టేబుల్ని కూడా క్రియేట్ చేశాను పుపిల్స్ అనేసి. సేమ్ దీంట్లో కూడా 4 రోస్ని ఇన్సర్ట్ చేశాను, 4 కాలమ్స్ని క్రియేట్ చేశాను. సేమ్ అవి రోల్ నెంబర్, నేమ్, బ్రాంచ్ అడ్రస్ అనేసి. అండ్ అలాగే ఇంకొక టేబుల్ని క్రియేట్ చేశాను సిఎస్సి అనేసి, దీంట్లో కూడా సేమ్ 4 కాలమ్స్ని క్రియేట్ చేశాను, రోల్ నెంబర్, నేమ్, బ్రాంచ్ అడ్రస్ అనేసి. ఓకేనా, చూడండి, నేను అన్నింటిలో కాలం నేమ్స్ వచ్చేసి సేమ్ ఇచ్చేసాను, రూల్ నెంబర్, నేము, బ్రాంచ్ అడ్రస్, రూల్ నెంబర్, బ్రాంచ్ నేము, బ్రాంచ్ అడ్రస్ అనేసి. ఇంకొక టేబుల్ని ఈసీ అని క్రియేట్ చేశాను. ఓకేనా, టోటల్గా వచ్చేసి మన దగ్గర 4 టేబుల్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ అనే టేబుల్ ఒకటి, పుపిల్స్ అనే టేబుల్ ఒకటి, ఈసీ అనే టేబుల్ ఒకటి, సిఎస్సి అనే టేబుల్ ఒకటి. ఓకేనా, ఓన్లీ స్టూడెంట్స్ అనే టేబుల్లో మాత్రమే మనము వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాం. పుపిల్స్లో, సిఎస్సిలో, ఈసీలో మనం వాల్యూస్ ఏమీ ఇన్సర్ట్ చేయలేదు. అది ఎలా తెలుస్తుందంటే మనం సెలెక్ట్ కమాండ్ యూజ్ చేసినప్పుడు నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చేసింది. సో దానివల్ల మనకు పుపిల్స్లో కానీ, ఈసీలో కానీ, సిఎస్సి అనే టేబుల్లో కానీ రోస్ ఏం లేవు అని క్లియర్ అయిపోతుంది. ఓకేనా, బట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే స్టూడెంట్స్లో ఉన్న వాల్యూస్ని, అంటే రికార్డ్స్ ఉన్నాయి కదా 6 రికార్డ్స్, వాటిని పుపిల్స్లోకి కాపీ చేయాలి అనుకుంటున్నాను. దానికంటే ముందు నేను కమిట్ చేస్తున్నాను, మనం ఇన్సర్ట్ చేసాం కదా అవి పర్మనెంట్గా స్టోర్ కావడానికి. సో ఇప్పుడు నేను స్టూడెంట్స్లో ఉన్న వాల్యూస్ని, అంటే 6 రోస్ ఉన్నాయి కదా, ఆ 6 రోస్ని పుపిల్స్లోకి ఇన్సర్ట్ చేస్తాను, అంటే కాపీ చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చి మనం తెలుసుకునేది కాపీ చేయడం ఎలా అనేసి. సో ఈరోజు నేను, అంటే స్టూడెంట్స్లో ఉన్న 6 రికార్డ్స్ని నేను పుపిల్స్ అనే టేబుల్లోకి కాపీ చేస్తున్నాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. మనము వాల్యూస్ని ఇన్సర్ట్ చేయడానికి ఏ కమాండ్ని యూజ్ చేస్తాము, ఇన్సర్ట్ ఇంటూ కమాండ్ కదా. సో మనం కాపీ చేసుకోవడానికి కూడా సేమ్ ఇన్సర్ట్ ఇంటూ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. ఇన్సర్ట్ ఇంటూ దేంట్లోకి ఇన్సర్ట్ చేయాలి, పుపిల్స్ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేయాలి. సో పుపిల్స్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. ఓకేనా, టేబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ పుపిల్స్ కాబట్టి పుపిల్స్ ఇచ్చాను. మనం డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఏం చేస్తాము, వాల్యూస్ అని తీసేసుకొని వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం కదా. బట్ ఇప్పుడు నేను వాల్యూస్ని ఇన్సర్ట్ చేయకుండా వేరే టేబుల్లో ఉన్న వాల్యూస్ని కాపీ చేయాలనుకుంటున్నాను. సో వేరే టేబుల్లో, అంటే టేబుల్లో ఉన్న వాల్యూస్ని తీసుకోవడానికి ఏం చేస్తాం, మనం సెలెక్ట్ స్టార్ అని యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను అదే యూజ్ చేస్తున్నాను, ఇన్సర్ట్ ఇన్ టు పుపిల్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్. ఓకేనా, అంటే స్టూడెంట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం పుపిల్స్ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, అంటే కాపీ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు స్టూడెంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పుపిల్స్లోకి కాపీ అయిపోతాయి. ఓకేనా, టోటల్ ఎన్ని ఉన్నాయండి, 6 రోస్ కదా. సో ఇప్పుడు ఆ 6 రోస్ వచ్చేసి మనకు పుపిల్స్లోకి కాపీ అయిపోతాయి. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయగానే 6 రోస్ క్రియేటెడ్ అని వచ్చేసింది. చూడండి, మనకు టోటల్ అందరూ 6 రోస్ ఉన్నాయి కదా. సో మనకి ఇక్కడ పుపిల్స్లో కూడా ఇప్పుడు టోటల్గా 6 రోస్ అనేవి క్రియేట్ అయిపోయాయి. సేమ్ యాజ్ ఇట్ ఈస్, అందులో ఎలాంటి డేటా ఉంటే అలాంటి డేటాతోటి మనకు టోటల్గా కాపీ అయిపోతాయి. ఓకేనా, అది కాపీ అయిందా లేదా అని చూడడానికి ఇప్పుడు నేను సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పుపిల్స్ అని యూజ్ చేసినట్టయితే మనకు ఆ 6 రోస్ యాజ్ ఇట్ ఈస్గా అందులో ఏమేమి ఉన్నాయో సేమ్ అవే వచ్చేస్తాయి. చూడండి, స్టార్టింగ్లో ఏమో పుపిల్స్ యూజ్ చేసినప్పుడు నో రోస్ సెలెక్ట్ అని వచ్చింది, ఇప్పుడు యూజ్ చేసినప్పుడు ఏమో 6 రోస్ వచ్చేసాయి. ఎందుకు అంటే మనం కాపీ చేసాం కాబట్టి. స్టూడెంట్స్ అనే టేబుల్లో 6 రోస్ ఉన్నాయి. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ 6 రోస్ మనకు పుపిల్స్లోకి కాపీ అయిపోయాయి. ఓకేనా, చూడండి, అభిన, సౌజన్య, కార్తీక్, సురేష్, మహేందర్, లక్ష్మణ్ రెడ్డి, సేమ్ నేమ్స్, సేమ్ డీటెయిల్స్. ఓకేనా,
సో ఈ విధంగా మీరు ఒక టేబుల్లో ఉన్న వాల్యూస్ని లేదా రికార్డ్స్ని ఇంకొక టేబుల్లోకి కాపీ చేసుకోవచ్చు. సేమ్ ఇలాగే కాపీ చేయాలి అంట, ఇలా కూడా ఇలా అని ఏం లేదు. చూడండి నేను ఇంకొకటి కూడా చూపిస్తాను, అంటే బేస్డ్ ఆన్ కండిషన్ని బేస్ చేసుకొని కూడా మనము వాల్యూస్ని కాపీ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను. చూడండి ఇక్కడ ఈసీ అనే టేబుల్లో ఎలాంటి వాల్యూస్ లేవు. సో ఇప్పుడు నేను కండిషన్ని బేస్ చేసుకొని డీటెయిల్స్ని కాపీ చేస్తున్నాను. ఇన్సర్ట్ ఇంటూ ఈసీఈ అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, అంటే స్టూడెంట్స్లో ఉన్న టేబుల్ డీటెయిల్స్లో డీటెయిల్స్ని ఈసీఈలోకి కాపీ చేస్తున్నాను. బట్ ఒక కండిషన్ని తీసుకుంటున్నాను. కండిషన్ని తీసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తాము, వేర్ని యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను వేర్ అనే కండిషన్ని యూజ్ చేసి టోటల్ డీటెయిల్స్ కాకుండా మనకు సంబంధించిన అంటే ఏమేమి డీటెయిల్స్ కావాలో వాటిని మాత్రమే కాపీ చేసుకుంటున్నాను. వేర్ చూడండి ఇక్కడ బ్రాంచ్ని ఉంది కదా, నేను ఇప్పుడు బ్రాంచ్ను బేస్ చేసుకుంటున్నాను. బ్రాంచ్ ఈక్వల్స్ టు ఈసీఈ, అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బ్రాంచ్ ఈసీ అని ఉన్న వాల్యూస్ని మాత్రమే కాపీ చేసుకున్నాను అనమాట. ఓకేనా, ఈసీ వచ్చేసి మనకు కార్తిక్ ఈసీ, సురేష్ ఈసీ అండ్ మహేందర్ వచ్చేసి ఈసీ. సో ఈ త్రీ వాల్యూసే మనకు ఈసీ అనే టేబుల్లోకి కాపీ అయిపోతాయి. చూడండి అది అవే కాపీ అయ్యా లేదా అని చూడడానికి నేను సెలెక్ట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈసీఈ, చూడండి కార్తిక్ సురేష్ మహేందర్, ఎందుకు ఆ మూడింటికి సంబంధించి మాత్రమే బ్రాంచ్ అనేది ఈసీఈ ఉంది. సో మనం ఇక్కడ బ్రాంచ్ ఈక్వల్ టు ఈసీ అని ఇచ్చాం కాబట్టి ఈసీ అనే వాల్యూ ఉన్న బ్రాంచ్కి ఉన్న మాత్రమే కాపీ అయిపోయాయి. ఓకేనా, చూడండి ఇంకొకటి కూడా చూపిస్తాను. అలాగే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిఎస్సి అని యూజ్ చేస్తున్నాను. సిఎస్సిలో కూడా ఏం రోస్ అనేటివి ఏం లేవు. సో ఇప్పుడు నేను సేమ్ ఇలాగే కండిషన్ని యూజ్ చేసుకొని సిఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే సిఎస్సి అనే టేబుల్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకేనా, ఇన్సర్ట్ ఇన్ టు సిఎస్సి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ వేర్ బ్రాంచ్ ఈక్వల్ టు సిఎస్సి. నేను ఇక్కడ సేమ్ బ్రాంచ్ని తీసుకుంటున్నాను. బ్రాంచ్ ఈక్వల్ టు సిఎస్సి అని ఉన్న స్టూడెంట్స్ వాల్యూస్ మాత్రమే కాపీ అయ్యి సిఎస్సి అనే టేబుల్లోకి ఇన్సర్ట్ కావాలి అనేసి ఇచ్చిస్తున్నాను. ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి మనకు 3 రోస్ క్రియేటెడ్ వచ్చేసింది. 3 రోస్ అనేటి ఇన్సర్ట్ అయ్యా లేదా చూడడానికి సెలెక్ట్ని యూజ్ చేస్తున్నాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిఎస్సి, చూడండి సిఎస్సి 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 బ్రాంచ్ ముగ్గురి సిఎస్సి ఉన్నాయి మాత్రమే కాపీ అయిపోయాయి. సో ఇలా ఈ విధంగా మీరు ఒక టేబుల్లోని డేటాని ఇంకొక టేబుల్లోకి కాపీ చేసుకోవచ్చు, అది విత్ కండిషన్ లేదా వితౌట్ కండిషన్ ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ విత్ కండిషన్ యూజ్ చేసి చూపించాను, వితౌట్ కండిషన్ తోటి కూడా యూజ్ చేసి చూపించాను. కండిషన్ ఇవ్వకపోతే టోటల్ డీటెయిల్స్ అనేటివి ఎట్ ఏ టైం కాపీ అయిపోతాయి. బట్ అలా కాకుండా మీరు కండిషన్ అనేది ఇస్తే ఆ కండిషన్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కాపీ అవుతాయి. ఓకేనా, ఇది వచ్చేసి టోటల్గా కాపీ గురించి. అండ్ లాస్ట్కి వచ్చేసి మీరు కమిట్ అని యూజ్ చేసినట్టయితే ఆ డీటెయిల్స్ అనేటివి పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.